नमस्ते, नेनु डॉक्टर नागार्जुन गुट्टपाटी, इंटरवेंशनल कार्डियोलॉजिस्ट, विजिटिंग कंसल्टेंट, संजीवी हॉस्पिटल, गुंटूर लक्ष्मीपुरम फोर्थ लेवल। हाई बीपी अनेदी ये वयस्सु वारिकी अयिना वस्तुंदा? एग्जाक्टली, हाई बीपी मनं एसेंशियल हाइपरटेंशन अंटाम। अंटे कारणं लेकुंडा वेरे रेंडो कारणं लेकुंडा बीपी एक्कुव उंडडं, जन्युपरमैंदि गानी इतर इतर कारणालु गानी। रेंडो रकं वच्चेसि मन की एंडोक्रेन काजेस गानी लेते किडनी प्रॉब्लम वाला गानी इंका वेरे ये कारणाल वाला वच्चे सेकेंडरी हाइपरटेंशन। सेकेंडरी हाइपरटेंशन ये वै सेकेंडरी हाइपरटेंशन आ कारणाल वाला अंटे किडनी जब उंडे वाळ्ळकी बीपी वस्तुंदी, तर्वाता एंडोक्रेन प्रॉब्लम्स उंडे वाळ्ळकी बीपी वस्तुंदी। सो अट्लागे एसेंशियल हाइपरटेंशन कूडा मन की ओक एज तर्वाता एक्कुवगा वच्चे अवकाशं उंटुंदि। बट यूजुअल गा फैमिली हिस्ट्री అని జెనెటిక్ హిస్టరీ ఉంటే మాత్రం ఎర్లీగా కూడా రావచ్చు। బట్ నార్మల్ పేషెంట్స్ ఫ్యామిలీ హిస్టరీ లేకుండా డైట్, స్ట్రెస్ ఇవన్నీ ఫ్యాక్టర్స్ చూసుకుంటే ఒక 40 నుంచి 50 ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఎక్కువ వస్తుంది, జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ లేని వాళ్ళకి, నార్మల్ పేషెంట్స్. హై బీపీ వచ్చిన తర్వాత ఆహార నియమాలు తప్పకుండా పాటించాలి? అవునండి, తప్పకుండా పాటించాలి. మనం బీపీకి మల్టీ ఫ్యాక్టోరియల్ ట్రీట్మెంట్ అంటాం, అంటే మల్టిపుల్ మల్టీ డిసిప్లినరీ ట్రీట్మెంట్ అంటాం. సో అంటే బ్లడ్ ప్రెషర్ ట్రీట్ చేయడానికి ట్యాబ్లెట్స్ ఒక్కటే కాదు, మన స్ట్రెస్ లెవెల్స్ అంటే ఒత్తిడి, మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం, తర్వాత మన డైట్, ఆహారం ఉప్పు కారం బాగా ఫ్రైడ్ ఫుడ్ ఇవి తినే వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, సాల్ట్ కంటెంట్ తగ్గించాలి, కూరగాయలు తినాలి, పచ్చి కూరగాయలు, వెజిటబుల్స్, ఫ్రూట్స్ తినచ్చు, పీచు పదార్థం తినాలి. ఇవన్నీ తింటే మన బ్లడ్ ప్రెషర్ సహజంగా తగ్గుతుంది. సో ఈ మూడు ఫ్యాక్టర్స్ని చెప్పిన ఏదైతే, నెంబర్ వన్ రెగ్యులర్గా ట్యాబ్లెట్స్ వాడడం, యూజువల్గా ప్రీ హైపర్టెన్షన్ అంటే 140 కంటే ఎక్కువ లేని వాళ్ళకి డైరెక్ట్గా ట్యాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేయం, వాళ్ళకి వాకింగ్ చేయమంటాం, వెయిట్ కంట్రోల్ పెట్టుకోమంటాం, డైట్ చేయమంటాం, ఆయిల్ ఫుడ్, సాల్టీ ఫుడ్, మసాలా ఫుడ్, పికిల్స్ అన్నీ అవాయిడ్ చేయమంటాం, స్ట్రెస్ మానసిక ఒత్తిడి ఎక్కువ తీసుకోవద్దు వద్దని చెప్తాం. ఇవి కానీ చేస్తే మ్యాక్సిమం 90% పేషెంట్స్ మనం ఈవెన్ వితౌట్ ట్యాబ్లెట్స్ అంటే ఈ 140 లోపు ఉండే వాళ్ళకి మనం మంచి కంట్రోల్, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ఈవెన్ ఇది చేసిన తర్వాత కూడా కంట్రోల్ లేకపోతే మనం ట్యాబ్లెట్స్ స్టార్ట్ చేసుకో. తర్వాత హై బీపీ వారు ఏ ఆహార పదార్థాలు తీసుకోవాలి? ఆల్రెడీ చెప్పాను కదా ఇందాక, మనకి హై బీపీ వాళ్ళు మంచి ఆహారం అంటే ఆకుకూరలు, కూరగాయలు, ఏది ఫ్రైడ్ కాదు పచ్చి కూరగాయలు, అంటే కీర, దోసకాయ ఇట్లాంటి ఫ్రూట్స్ కూడా మరీ తీపి లేని అంటే యాపిల్, జాంకాయ ఇలాంటివి తీసుకోవచ్చు. పీచు పదార్థం ఎక్కువ ఉండే ఇవి తీసుకుంటే బాగా అడ్వాంటేజ్ ఉంటుంది హై బీపీ ఉండేవాళ్ళకి. సో సాల్ట్, పికిల్స్ కూడా తగ్గించాలి. హై బీపీని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు? ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ మూడు విధాలుగా మనం హై బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది డైట్, ఆహారంలో ఉప్పు కారం మసాలాలు, తర్వాత ఊరగాయలు, పికిల్స్ తగ్గించుకోవడం, రెగ్యులర్గా వాకింగ్ చేయడం, మరి మానసిక ఒత్తిడి లేకపోవడం తగ్గించుకోవడం, యాంగ్జైటీ తగ్గించుకోవడం, వెయిట్ కంట్రోల్ చేసుకోవడం, ఇవన్నీ చేస్తే హోలిస్టిక్ అప్రోచ్ అంటాం. సో అంటే ఒట్టి ట్యాబ్లెట్స్ వాడడమే కాదు, మిగతా జీవనశైలి మార్పు కూడా చేసుకోవాలి. జీవనశైలి మార్పు చేసుకున్నప్పుడే మనకి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అనేది పద్ధతిగా ఉంటుంది. కంక్లూడ్ చేసే ముందు ఒకసారి మనకి ఈ హైపర్ టెన్షన్ గురించి కొన్ని ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి అందరికీ. అవేంటంటే, నేను డాక్టర్ గారి దగ్గరికి వస్తున్నాను, వచ్చినప్పుడు ట్యాబ్లెట్ వేసుకొని రావాలా వేసుకోకుండా రావాలా? సో అదే చాలామంది తప్పు చేస్తారు. యాక్చువల్గా మేము పేషెంట్ని అసెస్ చేయాలనుకున్నప్పుడు పేషెంట్ ట్యాబ్లెట్ వేసుకొని రావాలి, అప్పుడు ఆ ట్యాబ్లెట్ యొక్క పనితీరు ఎట్లా ఉంది మీ బాడీ మీద అనేది మేము చూసిన బీపీ ద్వారా మాకు అర్థమవుతుంది. అదే మీరు ట్యాబ్లెట్ వేసుకోకుండా వచ్చారనుకోండి, మీరు ట్యాబ్లెట్ వేసుకోకపోవడం వల్ల పెరిగిందా బీపీ, లేకపోతే ట్యాబ్లెట్ డోస్ సరిపోక పెరిగిందా బీపీ అనేది మాకు అర్థం కాదు. సో డెఫినెట్లా మీరు పొద్దున తిన్నా తినకపోయినా బీపీ ట్యాబ్లెట్ వేసుకోవాలి, ట్యాబ్లెట్ వేసుకొని రావాలి, డాక్టర్ దగ్గరికి రావాలి. ప్లస్ ఈ డైట్ మోడిఫికేషన్స్ ఇవన్నీ జాగ్రత్తగా పాటించాలి. ఇంకా నెక్స్ట్ ఇంకొక సెషన్లో కలుద్దాం. నమస్తే.